తను మా డాడీ మా డాడీ పేరు సత్యయ్య మా అమ్మ పేరు సావిత్రి మాది పెరకపల్లి బెల్లంపల్లి మండల్ మేము నిన్నెలకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది నిన్నెల మండల్ 502 సర్వే నంబర్లో మేము 4 ఎకరాలు కొన్నాం మేము కొనేటప్పుడు అటు సబ్ స్టేషన్ ఆల్రెడీ పించింగ్ అది వేసే ఉంది గెట్ ఇది మేము కొన్నది జగదాంబ దగ్గర 2003 లో కొన్నాం దాదాపు మేము 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నడుస్తుంది వ్యవసాయం చేయబట్టి మేము కొనేటప్పుడు రోడ్ ఆల్రెడీ పాత రోడ్ ఉండే రోడ్ కట్టిట్టుకుంటున్నాం కాబట్టి మాకు రోడ్ గిర్చిపెట్టి మాకు 4 ఎకరాలు ఇచ్చిండు అండ్ ఇది 499 సర్వే నంబర్ పక్కది 500 ఇవి కూడా మేము కొన్నాం దాదాపు అవి ఇవి అటు ఇటు దాదాపు ఒక 10-12 సంవత్సరాల దాకా వ్యవసాయం మా మమ్మీ డాడీ చేశారు కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల ఈ సర్వే నంబర్లు అది అమ్మేసి ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే ఉంచుకున్నాం అండ్ దీనికి 500 అండ్ల కూడా ఉంది కాబట్టి దీన్ని స్ట్రేట్గా మేము ఉంచుకున్నాము 502 మాత్రం ఉంచుకున్నాం అండ్ ఇంట్లో కూడా మేము వ్యవసాయం చేసినాం ఒక కొన్ని సంవత్సరాలు ఇది మిషన్ భాగ్యత నడవడం వల్ల ఇక్కడ పైపులు ఉండే ఆ పైపులు ఉన్నాయని దీని మంద ఇడిచిపెట్టి మేము చెయ్యలేదు అండ్ ఇగో మీ ఇక్కడ ఛాంబర్ కూడా కట్టి ఉండే సార్ ఛాంబర్ కట్టి ఉంది కానీ ఛాంబర్ ఉన్నా దాని పైపులు ఉండే ఒక రెండు సంవత్సరాల వరకు ఇంట్లో ఏం చెయ్యలేదు అందుకే ఇట్లా బీడిబడి ఉంది అండ్ ఇది అక్కడ కూడా ఈ వాటర్ గ్రిడ్ వాళ్ళే పక్లర్తో మట్టి తీశారు మళ్ళీ రింపుతామన్నారు ఇంకా రింపలేదు దాని వెనుక కూడా 500 సర్వే నెంబర్ మాదే మేమే చేసుకుంటా ఉన్నాం వ్యవసాయం ఇప్పటికి కూడా చేస్తున్నాం అందులో అయితే ఇది ఛాంబర్ కూల కొట్టిండు మీరు ఇక్కడ చూడండి గవర్నమెంట్ మాత్రం ఎలాంటి యాక్షన్ ఏం తీసుకోలేదు ఇది ఇబ్రాహిం అనే వ్యక్తి కూల కొట్టాడు ఇది స్టాప్ ఇగో మాది ఇక్కడ రోడ్ ఇక్కడ గెట్ వరకు ఇక్కడ గెట్ వరకు దీని నుండి ఇటు సబ్ స్టేషన్ వరకు మాకు దీని స్ట్రేట్ గానే అక్కడ స్తంభం వరకు కూడా వస్తుంది అయితే ఇక్కడ ఇబ్రా అనే వ్యక్తి ఇగో ఇటు మట్టి పోసాడు కబ్జా చేశాడు అండ్ ఇటు కూడా సబ్ స్టేషన్ ముందు ఇక్కడ కూడా పించింగ్ ఉండేది ఇక్కడ కూడా మట్టి పోసాడు దీనికి ఇది కబ్జా చేస్తే సబ్ స్టేషన్ వాళ్ళు కేసు ఫైల్ చేస్తే ఇది కలెక్టర్ దాకా ఇష్యూ అయింది వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ మార్చి ఇప్పుడు ఇది కాదు అని అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అక్కడ మా దాంట్లో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళకిచ్చే వాళ్ళే కొలిసి అక్కడ అద్దెలు కూడా ఇచ్చారు మాకు ఇట్లా నష్టం జరిగింది క్లోజ్.